हाय फ्रेंड्स, वेलकम टू अभ्यासन चैनल। मरొక लेटेस्ट अपडेट तो नोटिफिकेशन तो मरला मी मुंदुकु वच्चानु। ई लेटेस्ट अपडेट लेटेस्ट नोटिफिकेशन अयिते उद्योगालकु संबंधिंचिंदि। तेलंगाणा आंध्रप्रदेश अंदरू कूडा अप्लाई चेसुकोवच्चु, एंदुकंटे इवि सेंट्रल गवर्नमेंट उद्योगालंडि। सो ई उद्योगालैते मरि सेक्यूरिटी फोर्स अयिते कादु, ఈ ఉద్యోగాలు మరి మంచి ఉద్యోగాలు అండి। వీడియో పూర్తి చూస్తే వివరాలు తెలుసుకోవచ్చు। నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా అభ్యాసన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి। మనం చూస్తున్నది ఆఫీషియల్ వెబ్సైట్ బిఎస్ఎఫ్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్। ఇలా అనగానే మరి మీ సెక్యూరిటీ ఫోర్స్ ఉద్యోగాలు కాదండి, వేరే ఉన్నాయి చూపిస్తానది। ఇది మనం చూస్తున్న ఆఫీషియల్ వెబ్సైట్. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ బిఎస్ఎఫ్ గ్రూప్ బి ఉంది। ఇక్కడ వీడియోస్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది। లాస్ట్ డేట్ అయితే మీకు 8 జూన్ 2020 వరకు ఉంది। ముందు మనం అడ్వర్టైజ్మెంట్ చూద్దాం ఒకసారి, ఏంటి విషయాలు అనేది తెలుసుకుందాం। सो अट्ला क्लिक चेसినట్లయితే ఇక్కడ మనకు ఓపెన్ అవుతుంది। ఇది నోటిఫికేషన్ అండి, చూడండి। ఇక్కడ ఇన్స్పెక్టర్ ఆర్కిటెక్ట్ అని ఇచ్చారు। ఇది స్టార్టింగ్ సాలరీ దా 1 లక్ ప్లస్ వస్తుంది। నెక్స్ట్ సబ్ ఇన్స్పెక్టర్, జూనియర్ ఇంజనీర్, సబ్ ఇన్స్పెక్టర్ ఎలక్ట్రికల్, వీటికి సంబంధించి స్టార్టింగ్ సాలరీ మనం చూసినట్లయితే 78 వరకు వస్తుంది। సో ఈ మనకు రిజర్వేషన్ బేసిక్ వేకెన్సీ చూపిస్తున్నారు। సో నేషనల్ ఇండియన్ అనుండల్స్ ఉంటుంది। ఇక క్వాలిఫికేషన్ చూడండి, ఇక్కడ ఏజ్ లిమిట్ క్వాలిఫికేషన్ ఇచ్చారు। ఇక్కడ చూడండి, ఏజ్ లిమిట్ వచ్చేసి మనకు ఇన్స్పెక్టర్ వచ్చి రెండింటికి కూడా 30 బిలో ఉండాలి। ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే ఏమో 5 రీజన్ ఉంది, బీసీ వాళ్ళకు 3 ఇయర్స్ ఉందండి, చూసుకోండి ఒకసారి। దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ ఏంటంటే ఇన్స్పెక్టర్ ఆర్కిటెక్ట్ సంబంధించి డిగ్రీ ఆర్కిటెక్చర్ కంప్లీట్ ఉండాలి। ఇక సబ్ ఇన్స్పెక్టర్ సంబంధించి మీకు డిప్లొమా సివిల్ ఇంజనీరింగ్ కానీ డిప్లొమా ఎలక్ట్రికల్ ఉంటే అప్లై చేసుకోవచ్చు। సో మంచి ఆపర్చునిటీ ఇది। ఇది మీకు హైట్ ఇంత ఉండాల్సి ఉంటుంది, మేల్కి 165 సెంటీమీటర్, ఫీమేల్కి 157, చెస్ట్ కూడా మనకి వాడడం జరిగింది, మీరు చూడవచ్చు ఒకసారి। ఇది మనం ఆన్లైన్లోనే అప్లై చేయాలి, ఆఫ్లైన్లో అయితే లేదు। ఈ మొత్తం కూడా సార్ మీరు చదివిన తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా అప్లై చేయండి। సో ఫస్ట్ పేజ్ ఇక్కడ మనకు ఇది సిలబస్ అండి, జనరల్ ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్, రీజనింగ్, న్యూ లోపేడ్, సింగిల్ స్టేడ్, మొత్తం 1 క్వశ్చన్స్ ఉంటాయి అండ్ మార్క్స్। తర్వాత టెక్నికల్ సబ్జెక్ట్ అంటున్నారు ఇది, ఆర్కిటెక్చరు, తర్వాత సివిల్స్ వాళ్ళకి సంబంధించి మనకి ఇవ్వడం జరిగింది। సో ఇది మరి చూడండి ఒకసారి। సో ఇది మొత్తం కూడా ఇది పేజ్ 2కి సంబంధించి, ఫస్ట్ పేజ్ సంబంధించి ఇచ్చాయి మళ్ళా। సో ఇక్కడ మీరు చూసినట్లయితే దీనికి సంబంధించి పూర్తి నోటిఫికేషన్ అండి, మీకు ఏం డౌట్ ఉంటే చదివి మీకు నచ్చితే తప్పకుండా అప్లై చేసుకోండి। ఇక ఇక్కడ చూడండి, మరి ఇక్కడ ఆన్లైన్ ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ అయిపోయింది కదండి, ఇక్కడ అప్లై హియర్ అంటే క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది। ఇక్కడ క్యాండిడేట్ నేమ్, మీ 10th ప్రకారం ఇవ్వాల్సి ఉంటుంది, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి ఇచ్చేసి, గేట్ జనరల్ ఓడిపి అంటే ఓటీపీ వస్తుంది, ఓటీపీ వచ్చిన తర్వాత ఇక్కడ అడ్రస్ డీటెయిల్స్ ఇవ్వాలి, తర్వాత అదర్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది, లాస్ట్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, తర్వాత సర్టిఫికేట్ డాక్యుమెంటు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది స్కాన్ చేసి, లాస్ట్ క్రైటీరియా ప్రింట్ తీసుకోవచ్చండి। ఇక ఇది రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ లాగిన్ అవ్వాలనుకుంటే క్యాండిడేట్ లాగిన్ ఇక్కడ క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది। ఇక్కడ క్యాండిడేట్ లాగిన్లో ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్, ఐఎమ్ నాట్ రోబిడ్ క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది। ఎవరైనా పాస్వర్డ్ మర్చిపోతే ఇక్కడ ఫర్వర్డ్ పాస్వర్డ్ లింక్ ఉంది, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది। మీ యొక్క ఈమెయిల్ ఐడి ఇచ్చేసి నాట్ రోబిడ్ సబ్మిట్ చేస్తే పాస్వర్డ్ కూడా మీ ఈమెయిల్ ఐడికి వస్తుంది। నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది। ప్రతి ఒక్కరు షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి, మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। మరొక